నడుమ స్పెషల్ విమానంలో వచ్చి చంద్రాలు సార్ ను కలిసిండు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సార్ అప్పటి సంది చంద్రాలకు కూడా ప్రశాంత్ కిషోరే పని అనుకున్నారు కానీ అస్సలు ముచ్చట ఇప్పుడు బయట పెట్టిండు ప్రశాంత్ కిషోర్ మరి గదేందో మనం కూడా తెలుసుకుందాం పాండ్రి దూచినోడ్ జిల్లా అంటే పట్టినోడు పర్కా అన్నట్టుంటే సోషల్ మీడియాలో కొన్ని ముచ్చట్లు ఎన్నికలకు ముంగట కోడి కత్తులు కాళ్ళకి సిమెంట్ పట్టీల ఎత్తుగడలేసి క్లైంట్లను తిరుగులేని మెజార్టీలతో గెలిపించుట్ల నెంబర్ ఏ వ్యూహకర్తగా పేరు పోయిన ప్రశాంత్ కిషోరు ప్రధాని మోడీ సార్ కూడా పీకేకు ఎక్స్ కస్టమరే ఆంధ్రాల సీఎం జగన్ అన్న కూడా ప్రజెంట్ క్లైంటే బెంగాల్ మమతాకు కూడా క్లైంటే ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు పీకేకు క్లైంట్లు ఉన్నారు ఈయన స్టంట్లతో సారీ ఈయన ఎత్తుకడాలతో ఆంధ్రాల జగన్ అనే గెలిచిండని అంటారు అసొంటి పీకేను వివాహకర్త పెట్టుకోవడానికి చంద్రాల సార్ కూడా తహతహలు ఆడిందట వరుస పెట్టి ఫోన్లు కొట్టిండట సరే ఈ పెద్ద మనిషి బాగా సార్ ఫోన్ చేస్తుండో ఓసారి కలిసి వస్తే మర్యాద ఉంటదని అనుకున్నాడట చంద్రాల సారే సపరేట్ విమానం పంపిస్తే చంద్రాల సార్ తానికి పోయి వచ్చినట కానీ ఆయన ఎంత ఆయన రాలేదట పెద్ద మనిషిని నారాజ్ చేసి ఎందుకు అనొచ్చిపోయిందట ఇక మీరు మాకు పని చేసి పెట్టి అని అంటే సారీ నాయుడు గారు నేను ఆ పని ఎప్పుడో పని చేసినా నా శిష్యుడు రాబిన్ బాగానే పని చేస్తున్నాడు కదా ఇంకా ప్రాబ్లం ఏంది అని సారి చెప్పిపోయినట కానీ పీకే నిల్సడతో అందరు చంద్రాలతో పని చేస్తుండ కానీ అసలు అన్నట్టు అన్నట్టు ఈ కేసీఆర్ సార్ కూడా వ్యూహకర్త పెట్టుకున్నాడు కానీ ఇద్దరికి సెట్ కాక పీకే అనే చెట్టుని వెళ్ళిపోయినాయి వాళ్ళకి ఇక మొత్తానికి చంద్రాల సార్ సీఎం సీట్ లో కూర్చుండే పెట్టేందుకు ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగిండని మస్తు వార్తలు వచ్చినాయి అవన్నీ ఇప్పుడు ఇప్పుడన్న క్లారిటీ వచ్చింది పోరి